శ్రీ మహాగణాధిపతే నమః. భక్తిభారతి ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ నెల రాశి ఫలితాలు. కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఇవి ఈ రాశిలోకి వస్తాయి. గ్రహ సంచారం. ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి చక్రంలో కుంభరాశిలో శనీశ్వరుడు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురువు, అష్టమంలో కేతువు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, కుజ, బుధులు సంచారం చేయుచున్నారు. దీని ద్వారా ఈ డిసెంబర్లో రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. రాశిలో శని ఉండటం వలన ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. వీరికి ఏళ్ళనాటి శని జరగటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని కొరకు డాక్టర్ గారిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. యోగా, వ్యాయామం లాంటివి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. వీరికి కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. ధనం విషయంలో అనేక ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. సోదర వర్గం నుంచి, బంధుమిత్రుల నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో ఈ రాశి వారికి మంచి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కొనే విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయటం జరుగుతుంది. ఈ రాశి వారు వాహన యోగం బాగా ఉంది. వాహనాలు కొనే విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయటమైంది. సొంత వాహనాలు కొనడంలో ఈ రాశి వారికి మాతృ సౌఖ్యం చాలా బాగుంది. తల్లి మూలకంగా వీరికి ధనయోగం, స్థిరాస్తి లాభం జరిగే అవకాశం ఉంది. వాహన యోగం బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో వీరు ముందుకు వెళ్ళటం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదించడం, మంచి ర్యాంకు రావటం జరుగుతుంది. మాతృ మూలకంగా ధనలాభము, స్థిరాస్తి లాభము కలదు. ఈ రాశి వారికి సంతాన మూలకంగా లాభం జరిగే అవకాశం ఉంది. సంతాన విషయంలో వీరు శుభవార్తలు వింటారు. సంతానం అభివృద్ధి చెందుతుంది. శత్రు మూలకంగా వీరికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో వీరు జాగ్రత్త వహించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో మంచి లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి యువతీ యువకులు వారి నిర్ణయాలు త్వరగా తీసుకోవటం మంచిది. భాగస్వామి వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసేవారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. జీవిత భాగస్వామి నుంచి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తండ్రి ద్వారా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వీరికి ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ ఎంతో కొంత సౌఖ్యం కలిగే యోగం ఉన్నది. నవమంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ సౌఖ్యం కలుగుతుంది. వాహన యోగం బాగుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. పూజలు, దాన ధర్మాలు చేసే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ లాభం ఉంది. కాబట్టి వెంటనే ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా శుభ పరిణామం. వారు చురుగ్గా వ్యవహారాల్లో పాల్గొంటే లాభం చేకూరే అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ఏళ్ళనాటి శని ప్రభావానికి లోనైనారు కాబట్టి శనీశ్వరునికి పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అర్చన చేయించడం, అలాగే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ఈ శని ఏలినాటి శని ప్రభావానికి, దోష పరిహారానికి చేయదగు సూచన.